తినడానికి బియ్యం కత్తి లేవు ఇంట్లో తెల్లగా బట్టలు కట్టుకొని వస్తే అయిపోయి అనుకున్నావా ఏం చేసిండు మాకు వాడు ఏం చేసిండు సార్ కోటీశ్వరుడు ఏమి కోటీశ్వరుడు ఎవడు రైతులను కేసీఆర్ చిప్పయ్య మన ఒకటి జోలియా ఒకటి చిప్పయ్య మన అడక తింటాం జైరాబాద్ లో కోటరు అవి అన్ని అతనికి పోకుంటే ఎవరికి పోతాయి మరి ఎట్లా ఎట్లా బాగుపడాలి మనం ఎట్లా బాగుపడాలనా ఈ మాకందరికీ ఇసంబోయి మన కేసీఆర్కు హరీశ్రావుకు అందరికీ జైరాబాద్ తాలూకు వాళ్ళకి ఇసంబోయి మన మేమంతా చచ్చిపోతే అంతా అతనే మలుపుకుంటాం గట్ల చేయమని ఇంకేం లేదు ఇక అంత కిడ్స్ రైతు రాజ్యం అంటుండు కదా మొడల రాజ్యం ఇది మొడల రాజ్యం యా రాజ్యం ఉన్నది మొడల రాజ్యం మేము చచ్చిపోయినాకే మేము చచ్చిపోయినాక మా బొంద మీద బర్రెం తెచ్చి కట్టమని మనం తాగుతాం మేము ఎందుకంత ఆగచ్చు రాగు ఎందుకంత కోపం వస్తుంది అంత కోపం ఎందుకు వస్తుంది అంటే ఏషియన్ సంధి మా పిల్లలకి స్కూల్ చేస్తే ఫీజు లేక వాడు స్కూల్లోకి వెళ్ళి బయటికి తప్పిండు తిందామంటే తిండి లేదు మేము చేత కట్టుకున్నానికి బట్టలు లేవు తెల్లగా వేసుకొని వచ్చినట్టు అడుకొని తొడుకుంటున్నాం ఏం చేయమంటున్నావు సార్ మరి నిన్ను చూసి ఏమంటాడంటే అమ్మ తెల్లంగా వేసుకున్నాను కోటి గట్లనే గిడి ఉన్నాం మరి తెల్లగా బట్టలు వేసుకొని రేపు చింపుకొని వస్తాం ఇట్లా అన్ని అందరు చింపుకొని రండి అప్ప సింపుల్ రేపు మళ్ళా సార్ నాకు కాళేశ్వరం కట్టినా ఇడ రుణమాఫీ చేసిన మొత్తం నీళ్లు ఇచ్చిన అన్ని చేసిండు గుద్ద కింద నీళ్ళు ఇచ్చిండు అది మీద చేసిండు కిందికి వెళ్ళి నీళ్ళు ఇచ్చిండు మాకు తెలియదు ఇప్పుడు అర్థమవుతున్నా చల్లగా అయినాక ఎరుక్కున్నాం మేము పంచల్ల 2018 అర్థం కాలేదు అర్థం కాలేదు ఇవో ఫస్ట్ సుట్టిరికం చేసినప్పుడు చాలా మంచి వాడు అన్నారు నాలుగు దినాలైనా కూడా తాగబోతాను మాకే మెరక సార్ మాకు మాట్లాడదాం మరి ఇప్పుడు ఏం చేయాలి వచ్చే ఎలక్షన్లలో అతని వేస్తాం అతనికే కేసీఆర్ కు మళ్ళా మరి ఎందుకంటే మా దీపాలు ఒక దీశ వాళ్ళకి పెడతాడు అమ్ముకుంటాడు వానికి పెడతాడు నాది అమ్ముకుంటాడు ఇంకొక అతనికి పెడతాడు వేస్తాం మళ్ళీ అతనికే వేస్తాం కాళ్ళు మొక్కు కోటరు ఇస్తే చాలు మాకు అంతే 5000 కోటరు ఓ కోటరు చాలు ఇక మాకు వేస్తాం మళ్ళీ అతనికే వేస్తాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన ఈరోజు రైతులు ఇక్కడ చేస్తుంటేనే కనీసం అధికార పార్టీ వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్ల ఇప్పటివరకు రెస్పాన్స్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని కోరుతున్నాం ఒక లీడర్ కూడా ఇప్పటివరకు మనకు ఇక్కడ ఒప్పియలేదు కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తున్నది రైతుల పక్షంగా పోరాడాలి రైతులకు ఒక న్యాయం జరిగే వరకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా రోడ్ నుంచి ఇక్కడ నుంచి లేవదని అందరు కూడా తెలియజేస్తున్నారు ఫోటో ఉన్నది ఎమ్మెల్యేది మీ ఎమ్మెల్యే ఫోటో ఉన్నది పెద్ద మనిషా చెప్పే కనిపించాడు కనిపించాడు ఏడుంటాడు కనిపించాడని పైసలకు డబ్బులు పంచుకోడు కనిపిస్తాడు ఇలాంటి రైతుల కష్టాలలో కనిపించాడు ఆయన కనిపించాడు అరే హరీష్ రావు ఇంకో క్యాండిడేట్ ని పెడతాడట హరీష్ రావు ఇంకో క్యాండిడేట్ మాణిక్రావు సీట్ కన్ఫర్మ్ చేశారు ఈసారి మాణిక్రావు ఓడిపోవడం కష్టం గెలవడం కష్టం పక్క 110% ఓడిపోతాడు అంతే అతని బడ్డేలకు నాయకుడు కాదు